हाई फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज़ वीडियो लो पल्लीलु इंका एग कल्पी स्नैक रेसीपी ने एला तैयार चेसुकोवच्चो चूपिंचुबोतुन्नानु। दीन्नी 5 नुंचि 10 निमिषाल्लो चाला सिंपल गा प्रिपेर चेसुकोवच्चु अंड चाला टेस्टीगा उंटुंदी। अंड ई स्नैक नि एला तैयार चेसुकोवच्चो वीडियोलोकि वेल्लि चूसेयंडि। ఈ స్నాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1.5 కప్పు వరకు పల్లీలను వేసుకోండి। ఇవి సుమారుగా 125 గ్రాముల వరకు ఉండొచ్చు। ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కోడిగుడ్డుని వేసుకోండి। అదే మీరు పల్లీల క్వాంటిటీ అనేది పెంచుకునేటట్లయితే మరొక కోడిగుడ్డుని ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట। చూసుకుని వేసుకోండి। ఇక్కడ తీసుకున్న 1.5 కప్పుకైతే ఒక కోడిగుడ్డు అనేది కరెక్ట్ గా సరిపోతుంది। ఇలా కోడిగుడ్డు వేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్డు అనేది పల్లీకి చక్కగా పట్టేటట్లు ఇలా ఒక ఫోర్క్ ను కాని లేదంటే స్పూన్ ను కాని తీసుకుని మొత్తం చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి। అండ్ ఇక్కడ తీసుకున్న పల్లీలు అనేవి పచ్చివేన అన్నమాట। వేయించిన పల్లీలను తీసుకోకూడదు, పచ్చి పల్లీలనే తీసుకోవాలి। ఇలా పల్లీలకి ఎగ్ అంతా కూడా చక్కగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి। ఇక్కడ తీసుకున్న 1.5 కప్పు పల్లీలకి 1.5 కప్పు శనగపిండి అనేది కరెక్ట్ గా సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు। ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోనే 1.5 కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి। ఇది పొడి బియ్యం పిండే। ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి। తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి, చట్పటా టేస్ట్ ఇవ్వడానికి, టేస్ట్ బాగుంటుంది। తర్వాత 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి అండ్ 1/2 టీ స్పూన్ అంత గరం మసాలాను వేసుకోండి। ఈ మసాలాలు వేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది। ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పల్లీలకి చక్కగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోండి। ఒకవేళ మీరు ఎగ్ వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు। ఈ పిండిలు అండ్ పొడి అంతా కూడా వేసుకున్న తర్వాత 1 లేక 2 టేబుల్ స్పూన్లు అన్ని అంటే ఈ మసాలాలు ఈ పిండి అంతా కూడా పల్లీలకు చక్కగా పట్టేటట్లు కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని కలుపుకోండి, సరిపోతుంది। సో చూసారు కదా ఈ విధంగా మొత్తం పల్లీలకి ఆ పిండ్లన్నీ కూడా చక్కగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని పోసుకోండి। ఇక్కడ ఎగ్ వేసాం కదా, అందుకని నూనె అనేది ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగానే వేసుకోండి। ఇలా నూనె పోసుకున్న తర్వాత నూనె అనేది బాగా కాగాలి। నూనె కాగిన తర్వాత ఒక పల్లీ వేసి చూడండి, మనకి చక్కగా ఫ్రై అవుతుంది అని అనుకుంటే మీరు చేత్తో వేసుకోలేకపోతే ఇలా గరిటెని తీసుకుని ఈ జాలి గరిటెలోకి ఇలా వేసుకుని ఇలా డైరెక్ట్ గా నూనెలోకి వేసుకోవచ్చు। ఆటోమేటిక్ గా అవి విడివిడిగా వచ్చేస్తాయి, అసలు అంటుకోనే అంటుకోవు। సో ఈ విధంగా వేసుకోండి, ఇలా మీ పాన్ కి సరిపడినన్ని వేసుకోండి ఆయిల్ లో। ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్ లోనే ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అండ్ పల్లీల్ని నూనెలో వేసిన వెంటనే గరిట తో కలపొద్దు, ఆ పొంగు అనేది కొద్దిగా తగ్గిన తర్వాత ఈ విధంగా గరిట తో కలుపుకుంటూ ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ కలర్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకోండి। ఇదే విధంగా మిగిలిన అన్ని పల్లీల్ని కూడా ఫ్రై చేసుకోవాలి। ఫస్ట్ టైం వేసినప్పుడు పల్లీలు అలాగే వేయడం వల్ల అందులో ఉన్న పిండి కొద్దిగా రంగు మారటం వల్ల ఈ ఆయిల్ కలర్ కూడా మారిపోయింది। అందుకని మీరు ఈ పల్లీల్ని వేసుకునేటప్పుడు ఏదైనా చిల్లులు ఉండే గరిటెలోకి వేసుకుని ఆ ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేసుకుని ఓన్లీ పల్లీల వరకే ఫ్రై చేసుకోండి। ఇక్కడ నేను సెకండ్ టైం అయితే అలాగే చేశాను, ఇలా జల్లెల్లోకి వేసుకుని ఆ పిండి అంతా కూడా తీసేసి ఓన్లీ పల్లీల వరకే ఫ్రై చేశాను అన్నమాట। ఈ విధంగా వేసుకుని వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇక్కడ నేను మీకు అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి। ఇవి వేడి మీద కన్నా కూడా ఇవి చల్లారాక వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మీరు కావాలంటే వీటిని ఇలాగే తినేయొచ్చు, కానీ వీటికి ఇంకా చట్పటా టేస్ట్ ఇవ్వడానికి ఇలా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలన్నీ కూడా వేసుకోండి। వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 చిటికెళ్ళంతా ఉప్పుని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో వేసాం కదా, కాబట్టి చూసి వేసుకోండి। తర్వాత ఇందులోనే కొద్దిగా కారాన్ని, జస్ట్ 1/2 టీ స్పూన్ అంత కారాన్ని వేసుకోండి। తర్వాత 1/2 టీ స్పూన్ అంత చాట్ మసాలాను వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది। ఇలా ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా చక్కగా పట్టేటట్లు వేడి మీద కలుపుకోండి। ఈ పల్లీలు అనేవి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే అవన్నీ కూడా చక్కగా పడతాయన్నమాట, అంటే చాలా టేస్టీగా ఉండే పల్లీలు ఇంకా ఎగ్ కలిపి స్నాక్ అయితే రెడీ అయిపోయింది। మీరు తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి। ఇవి స్నాక్ లాగే కాదు, ఎప్పుడైనా సాంబార్ కానీ పప్చారు కానీ చేసుకున్నప్పుడు అన్నంలోకి సైడ్ డిష్గా కూడా నంచుకోవచ్చు, చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।